Sangareddy Jillaloni Karnataka, Telangana, Sarihadu Prantallo, Corona Kesulu, Bhariga Perugutunnayi. Borderlo Nithyam Rakapokalu Peragadam, Kesula Tivratakku Karanamantunnaru Adhikarulu. Avasaram Lekunda Tirugutunna Varini, Bidar Jilla Sarihadulo, Apestunnaru. Deenipai Marini Vivaralu, Maa Pratinidhi Sai Sudhir Andistaru. Sangareddy Jillalo, Corona Kesulu, Roju Rojuki Perugutunnayi. Jillaku Sambandhinchi, Okavaipu Jairabad Niyojakavargamlo, Maharashtra Border, Adevidhanga. Narendra News Gurkumla, Karnataka, someone in the Bedar Jilla border over them though, it to E. Gramala Prajalo, Swachananga lockdown for this charu, E. Gramam Loki to Telangana entrance the Germanunamu, the Bedarki, other than Narendra News Gurkanki border loan Namu, it to Telangana Grammar someone in Gani, or to Karnataka Grammar someone in Gani, Avasram Lakunda, Tama Gramma Loki, Baitavani Ranotam Ledu, Putika Katu Tenga, Yavaristunaru, Corona case to Rojoski Peripodamto, in a name this Kunataka could take a grammar to Jeptunaru. అదే విధంగా కర్ణాటక పోలీస్ సంబంధించి బేదర్లోకి చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఏంటి ఏ పని మీద ఈ గ్రామంలోకి వస్తున్నారు ఎంత మేర ఉంటారు అని వివరాలు పూర్తిగా సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే కర్ణాటకలోని 10 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు నైట్ వైపు కర్ఫ్యూ ప్రకటించారు అదే విధంగా మహారాష్ట్రలోని దాదాపు మహారాష్ట్రలోని అన్ని చోట్ల కూడా నైట్ టైం కర్ఫ్యూ ప్రకటించారు దీనికి తగ్గట్టుగానే ఇక్కడ గ్రామాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది కేవలం తండాలు గాని గ్రామాలు గాని నారాయణకే నియోజకవర్గంలో బోర్డర్లో తండాలు గాని గ్రామాల్లో గాని ఇదే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ప్రతి 100 మందిలోనూ 15 నుంచి 20 కేసులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ గ్రామస్తులు చెప్తున్నారు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు రోజుకి 400 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి దీంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు గ్రామాల్లోకి బయట వారిని ఎవరిని అవసరం లేకుండా రానియట్లేదు పూర్తిగా ఒకవేళ ఇటు కర్ణాటక కానీ అటు తెలంగాణ కానీ బీదర్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అధికారులు ఇప్పటికే సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్తున్నారు పూర్తిగా చెక్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఏం అవసరం అని చెప్తున్నారు ఇప్పుడు మనం విజువల్స్లో తీసుకోవచ్చు ఇదే బీదర్కి సంబంధించి చెక్ పోస్ట్ అంటే వీళ్ళు అవసరం లేకుండానే గ్రామాల్లోకి వస్తున్నారా ఎందుకు వస్తున్నారు అని పూర్తిగా వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు ఎందుకంటే కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో ఇటు మహారాష్ట్ర కానీ ఇటు కర్ణాటక కానీ రెండు జిల్లాల బోర్డర్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రస్తుతానికి అయితే పోలీసులు చెప్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అట్లా ఏం చేస్తున్నారు ఏంటి జనాలు వస్తున్నారా అట్లా జనాలు వస్తున్నారు తిరుగుతున్నారు చెక్ చేస్తున్నాము చెక్ చేసి వీడియోస్ పెడుతున్నాము అందరికీ ఏం తెస్తున్నారు ఏం లేదు ఎక్కడి నుండి వస్తున్నారు అన్ని ఎన్క్వైరీ చేసి చెక్ చేసి వీడియోస్ పెడుతున్నాము అంటే అవసరం లేకపోయినా గ్రామాల్లోకి వస్తుంటే రాణిస్తున్నారా గ్రామాల్లో కూడా వస్తున్నారు ముంగటి వెళ్ళే వాళ్ళు దూరం వెళ్ళే వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా లాక్డౌన్ ఏం కాలే కాబట్టి అందరూ తిరుగుతున్నారు అందరు చెక్ చేసి వీడియోస్ పెడుతున్నాం అంటే బీదర్కి సంబంధించి సంగారెడ్డి బార్డర్ కదా ఇది బార్డర్ కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా దగ్గర మహారాష్ట్ర కూడా దగ్గర మహారాష్ట్రలు కూడా వస్తారు మహారాష్ట్ర వాళ్ళు వస్తారు కర్ణాటక వాళ్ళు వస్తారు తెలంగాణ వాళ్ళు వస్తారు ఇక్కడ బీదర్ డిస్టిక్ దగ్గరే ఇక్కడ సంగారెడ్డి నారాయణకేడ దగ్గరే అవుతుంది ఎక్కడ వెళ్తారు అక్కడ నుండి వస్తారు ఇక్కడ వెళ్తారు కర్ణాటకలో ఇక్కడ నుండి మహారాష్ట్రలో వెళ్తారు మహారాష్ట్ర కూడా దగ్గరే కాబట్టి తిరుగుతూ ఉంటారు పబ్లిక్ మొత్తానికి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము మహారాష్ట్రలోనూ అదేవిధంగా కర్ణాటకలోనూ 10 నియోజకవర్గాలు ఇప్పటికే స్వచ్ఛందంగా నైట్ టైం కర్ఫ్యూ విధించారు ఒకవేళ ఎందుకు వస్తున్నారు ఈ నారాయణకేడ నియోజకవర్గం సంబంధించి కర్ణాటక వాసులు నారాయణకేడ నియోజకవర్గం ఎందుకు వస్తున్నారు ఒకవేళ ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉన్నా వెహికల్స్ ఉన్నా పూర్తిగా కట్టుదిట్టంగా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కరోనా కేసులు విస్తారంగా పెరగడంతో ఇటు పల్లెలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి అవసరం లేకుండా గ్రామాల్లోకి రానివ్వకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల అయితే కంచెలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా అవసరం లేకుండా తాము మేము మీ గ్రామాల్లోకి రాము మీరు మా గ్రామాల్లోకి రావద్దు అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ రమేష్తో సాయి సుధీర్ ఎన్టీవీ బీదర్ నారాయణకేడ బోర్డర్ దగ్గర నుంచి